हाय फ्रेंड्स वेलकम बैक टू पलनाड रुचुलु इवाल चेसे रेसिपी आलू पालक कर्री अंडी दाबा स्टाइल कर्री एला तैयार चेसुकोवालो मीकु ओकसारि चूपिस्तानंडि इदि चपातीलोकि पुलकालोकि चाला टेस्टीगा उंटदंडि ओक पाव केजी बंगाल दुंपलु తీసుకొని శుభ్రం కడిగి కట్ చేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చారు కుడికిచ్చుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇది రెండు కట్టలు అండి పాలకూర శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి దీన్ని కూడా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆపుకోవాలి ఇది చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మసాలా దినుసులు ఉంటే ఒక్కొక్కటిగా వేసుకోండి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలండి ఇలా కట్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం ఈ మగ్గాక ఒక మూడు టమాటాలు శుభ్రంగా కడిగి మిక్స్ చేసి ఆ గ్రేవీ వేసుకోండి టమాటా గ్రేవీ ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ పసుపు ఇంకొంచెం సేపు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక మనకి రుచికి సరిపడ కారం రుచికి సరిపడ కారం వేసుకోవాలండి ఇంకొంచెం సేపు ఉడికించుకున్నాక మనం పాలకూర ఉడికించుకున్నాం కదండి పేస్ట్ ఆ పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలి బంగాళ దుంపలను శుభ్రం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చిక్కు తీసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలండి సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉడికి కూర ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కొంచెం ఇలా నలుపుకొని వేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీ అండి కర్రీ చేసుకోవడం ఒకసారి మీరు చపాతి చేసినప్పుడు ఈ కూర ట్రై చేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోతే కొంచెం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు నేను అందుకే కొంచెం సాల్ట్ చల్లుకున్నాను కూర అయిపోయిందండి నూనె పైకి తేలింది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు అండి ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడేనండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆపుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ